ఇప్పటి వరకు ఆయన అఖిల లోకానికి తండ్రి, ఈ క్షణం నుంచి అఖిల లోకానికి తల్లి నీ కూతురు అవుతుంది. ఇప్పటి వరకు సమస్త జగత్తు పరమశివునికి మొక్కింది, ఇప్పటి నుంచి పరమశివ కూతురికి మొక్కుతుంది. ఇప్పటి వరకు నువ్వు కేవలం హిమోత్పర్వతాన్ని సమస్త పర్వతానికి రాజువి అంతే, కానీ ఒక్కసారి వివాహం చేసి పిల్లలు ఇచ్చిన తర్వాత నువ్వు అందరికీ కూడా సమస్త జగత్తుకి ఆదరణీయుడు అవుతావు, గౌరవనీయుడు అవుతావు. అలాగే ఇప్పటి వరకు కేవలం నీది పర్వతములమే, ఒక్కసారి నువ్వు నీ కూతురుని కనుక పరమశివునికి ఇచ్చి వివాహం చేస్తే నీది దేవకులం అయిపోతుంది, దేవతలతో సమానమైనటువంటి స్థాయి నీకు కలుగుతుంది. ఇన్ని మంచి మాటలు చెప్పిన తర్వాత ఉత్సాహంతో ఆనందంతో మనస్సంతా నిండిపోయి ఉన్నటువంటి హిమవంతుడు వివాహానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. అనుకున్నటువంటి ఘడియ రానే వస్తుంది. కైలాస పర్వతం నుంచి పరమశివుడు సమస్త గణాలతోనూ, అన్ని రకాల గణాలతోనూ హిమవత్పర్వతం మీదకి వస్తూ ఉన్నాడట. ఆయన యొక్క ఆకారంతో మేనకాదేవి అప్పుడు ఒక్కసారి చూసి మనస్సు చిక్కు అంది తల్లికి. ఏమిటి ఇతరగా ఇచ్చి మనం పెళ్లి చేస్తున్నావు, ఉంద్రుడు చంద్రుడు అని చెప్పారు ఇప్పటివరకు, ఇతనేమిటి ఇలా ఉన్నాడు, మీరు ఏమన్నా ఒకసారి పక్కకి లాగిన హిమవంతుడు మీరు సరిగ్గా చూసారా చూడలేదా, కుర్రాడు ఆ కుర్రాడు ఏమిటి అలా ఉన్నాడు అని అడుగుతుంది. ఏమిటి అంటే ఆయన ఒళ్ళంతా విభూతి పూసుకుని ఉన్నారు, మెడలో పాములు ఉన్నాయి, చేతిలో కపాలం ఉంది, ఎక్కడ ఒంటి మీద పట్టు పీతాంబరాలు కాదు, అది ఏమిటితోదు, ఏమిటి ఇలాంటి వ్యక్తి మనం పిల్లలిస్తున్నావా అని చెప్పి మేనకాదేవి ఒక్క క్షణం మోహంలో భ్రమలో పడింది. కాకపోతే తల్లికి ఉండేటువంటి సహజమైన కూడా నేను దాన్ని మనం తప్పు పట్టలేదు. తర్వాత అందరూ చెప్పగా వెంటనే తన అజ్ఞానాన్ని తెలుసుకుంటుంది పాపం. కన్యా వరైతే రూపం మాతా విత్తం పితా శృతం బాంధవా కులం ఇచ్చంతి దుష్టాన్న ఇతరే జనా అన్నారు. దుష్టాన్న ఇతరే జనా అన్నారు అంటే పెళ్లి చేసుకోవాలంటే కన్యా వరైతే రూపం, పిల్ల ఏం ఆలోచిస్తుంది అంటే పిల్లాడు షారుఖాన్లో ఉన్నాడా, హృతిక్ రోషన్లో ఉన్నాడా లేదా అని చూస్తున్నారు, ఇంకేం చూడదు. కొంచెం వెనక్కి వెళ్ళి తల్లి ఏం ఆలోచిస్తుంది అంటే కన్యావరైతే రూపం మాత విత్తం, తల్లి ఏం ఆలోచిస్తుంది అంటే కాస్త గట్టిగా డబ్బులు ఉన్న వాళ్ళైనా పాప అమ్మాయి ఎక్కడైనా సుఖపడుతుంది అని అనుకుని ఆలోచిస్తుందట. పిత తండ్రి ఏం ఆలోచిస్తాడు అంటే పితా శృతం, ఏం విన్నాం అసలు ఆ వరుడు గురించి మనం ఏం విన్నాం, మంచి విన్నామా, ఆ కుటుంబం ఎలాంటిది, పిల్లాడికి ఏమైనా చెడ్డ లక్షణాలు ఏమైనా ఉన్నాయా, అతని స్వభావం ఏమిటి, ఎక్కడ పనిచేస్తున్నాడు, చెప్తున్న పనే చేస్తున్నాడా ఇంకేమైనా పనిచేస్తున్నాడా, ఇవన్నీ కూడా పితా శృతం ఆయన వినికిడిని బట్టి వరుణ్ణి నిర్ణయిస్తాడ. బాంధవా కులం ఇచ్చండి, బంధువులు కూడా కావాలి, ఏం కావాలి అంటే వాడు మనవాడే కాదు, మనవాడైతే పర్లేదు, మనవాడు కాకపోతే మనం ఒక సిద్ధంగా ఉంటాం కత్తులతో, మాటలు కత్తులు లాంటి మాటలతో సిద్ధంగా ఉంటాం, మనవాడా అంటే మన కులం వాడా కదా అని అంతే. బాంధవా కులం ఇచ్చండి మృష్ట అన్న ఇతరే జనాహ, ఇక ఇరుగు పొరుగు వాడు వాళ్ళకి వరుడు ఎలా ఉన్నా అనవసరం, వధువు ఎలా ఉన్నా అనవసరం, ఏ కులమో సంబంధం లేదు, వాళ్ళకి ఆస్తి ఏమిటో తెలియదు, అంత సక్కలేదు, ఏమి అక్కర్ల, భోజనాలు ఎలా ఉన్నాయి, భోజనాలు బాగున్నాయా లేదా మాట్లాడుకుంటారు అంతే. మృష్ట అన్న ఇతరే జనాహ, ఇరువురి కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయితే అందరి సమస్త దేవతాగణం యొక్క మధ్యంలో సప్తర్షుల సమక్షంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదిగో ఆనాడే తారకాసురుని యొక్క మరణానికి బీజం పడి